కావాల్సుకొని ఫ్రేమ్ చేసి టిఆర్ఎస్ శ్రేణిలో బిఆర్ఎస్ శ్రేణిలో యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీసే దానికోసం బీజేపీ చేసే ఒక నాటకంలో ఇదంతా ఒక భాగం కాబట్టి వీటన్నిటిని మేము పొలిటికల్గా ఎదుర్కొంటాము లీగల్గా ఎదుర్కొంటాము ఇది అన్యాయము ఈ అన్యాయమైన విషయాన్ని ఖచ్చితంగా కోర్టుల ద్వారానే మేము మా కోర్టుల మీద నమ్మకం ఉంది మా నిర్దోషత్వం మీద కూడా మాకు బాగా నమ్మకం ఉంది ఎందుకు నిర్దోషత్వం మీద నమ్మకం ఉందంటే ఇదంతా కూడా ఒక పొలిటికల్ మోటివేషన్ తోని ఫ్రేమ్ చేసిన కేసు ఫ్యాబ్రికేట్ చేసిన కేసు లేని విషయాలను ఉన్నట్టుగా అభూత కల్పనలతోని ఫ్యాబ్రికేట్ చేసిన కేసు అందుమూలంగా ఖచ్చితంగా దీన్ని మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం అంటే సెంట్రల్ ప్రీమియర్ ఏజెన్సీలు ఎటువంటి ఆధారాలు అంటే మీరు లాయర్గా సుదీర్ఘకాలం పనిచేశారు ఎటువంటి ఆధారాలు కనీస ఆధారాలు లేకుండా ఒక పార్టీ ఎమ్మెల్సీని ఈడీ సమన్ చేస్తుందంటారా చేయొచ్చు ఎందుకు చేయకూడదు ఇవాళ 5000 పైచిలకు కేసులు ఈడీ కేసులు ఉన్నాయి గత 8 సంవత్సరాల్లో పెట్టింది అన్నీ కూడా ఎవరి మీద పెట్టినారు అపోజిషన్ లీడర్స్ మీద పెట్టినారు పొలిటికల్ ప్రెషర్ తీసుకురావడం కోసం లొంగ తీసుకునే ప్రయత్నం అంటే వాళ్ళ అధికారానికి ఎట్టి పరిస్థితుల్లో ఆడ్డౌన్ రాకుండా ఉండేదానికోసం ఒక పద్ధతి ప్రకారం ఫ్రేమ్ చేస్తూ ఉన్నది బీజేపీ గవర్నమెంట్ వీళ్ళకి అస్తిత్వం లేకుండానే చేసేసింది కదా ఈ ఏజెన్సీస్కి ఏం అస్తిత్వం ఉన్నది ఏ అస్తిత్వం లేకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నది మీరు గమనిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈడీ మన రిమాండ్ రిపోర్ట్లు ఫైల్ చేసేదానికన్నా ముందే బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు రిమాండ్ రిపోర్ట్లో ఏం రాబోతున్నది రేపేం జరగబోతుంది ఎల్లుండి ఏం జరగబోతుంది ఎవరు మాట్లాడగలుగుతారండి ఎవడైతే ఫ్యాబ్రికేట్ చేస్తున్నాడో ఆ ఫ్యాబ్రికేట్ చేసే దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వాడు నిర్మించిన ఇన్ఫర్మేషన్ రూపంలో బయటకి పంపిస్తున్నది ఎవడు ఫ్యాబ్రికేట్ చేస్తున్నో వాడికే తెలుస్తుంది ఇదంతా జరిగింది కాదు కదా జరిగింది అయితే సాక్ష్యాల ద్వారా బయటకు వస్తుంది ఇది జరిగింది కాదు ఫ్రేమ్ చేస్తూ ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారు థర్డ్ డిగ్రీ ఏంటి ఇది ఒక టార్చర్స్ని ఉపయోగించే కార్యక్రమం ఈడీలో జరుగుతూ ఉన్నది ఇప్పుడు కవిత కొట్టినారని ఇంత మునుపు విచారణ చేసిన వాళ్ళని కొట్టినారని ఆరోపణలు కూడా ఉన్నాయి కొట్టాల్సిన అవసరం ఏముంటుందండి ఒక ఎకనామికల్ అఫెన్స్ అనుకుందాము కాసేపటికి ఎకనామికల్ అఫెన్సెస్లో రికార్డ్ బేస్డ్ ఉంటుంది ఏదైనా కొట్టే అవసరం ఏమొచ్చింది కొంతమందిని కొట్టినారు ఇందులో కుమార్ ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసులో కల్వకుంట్ల కవిత ముందు ఉన్న లీగల్ ఆప్షన్స్ ఏంటి ఇప్పటికే 2 ప్రాసిక్యూషన్ ఛార్జ్షీట్లో మీరు చూస్తున్నారు కవిత పేరు ప్రస్తావించారు ఇప్పటివరకు అరెస్ట్ అయిన 10 మంది నిందితులు కూడా రిమాండ్ రిపోర్ట్లో కవిత పేరు ప్రస్తావించారు సౌత్ గ్రూప్ కవిత ముందు ఉన్న లీగల్ ఆప్షన్స్ ఏంటి మేము పొలిటికల్గా కొట్లాడతాము లీగల్గా అవసరం ఉన్న చర్యలు అన్నిటి తీసుకుంటాము కోర్టు ఇప్పుడు కేసు ఎవాల్వ్ అవుతున్న కొద్దీ దాన్ని బట్టి ఏమేమి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ చాలా ప్రిమేచ్యూర్ అవుతుంది మాట్లాడకూడదండి అసలు కాబట్టి ఖచ్చితంగా సి వన్ అండ్ ద ఓన్లీ ఆప్షన్ కాదు మాకున్న ఇదేంటంటే చట్టానికి లోబడే చర్యలు ఉంటాయి ఓకే చట్టానికి లోబడి చర్యలు ఉంటాయని బీఆర్ఎస్ లీగల్ సెల్ భరత్ కుమార్ చెప్తున్నారు చూడవచ్చు ఇప్పటిదాకా బ్యారికేడింగ్ లేదు సాయంత్రం అయింది ఇక్కడ ఉన్న నేతలందరూ కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఆ పోలీసులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నారు కేవలం ప్రజాప్రతినిధులు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా వాళ్ళందరూ పోలీసులు ఢిల్లీ పోలీసులు సూచిస్తున్నారు బ్యారికేడింగ్ ఉదయం నుంచి లేదు ఉదయం అందరినీ కూడా మెయిన్ గేట్ దాకా అలౌ చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా సాధారణ కార్యకర్తలను ఎవరైనా నేతలు కానీ లాయర్లు ఈవెన్ లాయర్లు వచ్చినా కూడా బయటకు పంపిస్తున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ కూడా ఈడీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తే ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు ఆయనతో మాట్లాడుతున్నారు ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చిందన్న వివరాలు సేకరించే ప్రయత్నం ఢిల్లీ పోలీసులు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది చూడొచ్చు ఢిల్లీ పోలీసులు కనుక్కుంటున్నారు ఢిల్లీ ఏసీపీ మాట్లాడుతున్నారు గువ్వల బాలరాజ్తో ఎందుకు ఇక్కడికి వస్తున్నారు ఏ పని మీద వచ్చారన్న అంశానికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు బ్యారికేడ్ కూడా చేస్తున్నారు సాయంత్రం అయింది కాబట్టి
ఏ క్షణమైనా కలకొట్ల కవిత బయటికి వస్తుందని బిఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఉన్న నేతలందరూ కూడా వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు తీసుకున్నారు. చూడొచ్చు గోల బాలాజీని పోలీసు ఈడీ ఆఫీస్ దగ్గర రాకుండా వెళ్లిపోవాల్సిందిగా వారంతా కూడా చూస్తున్నారు. దాంతో గోల బాలాజీ ఈడీ ఆఫీసు దగ్గరికి రాకుండా ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. మొత్తం మీద మాత్రం ఉదయం నుంచి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలంతా కూడా ఈడీ ఆఫీస్ దగ్గర వెయిట్ చేశారు. కొద్దిసేపటి నుంచి ఇక్కడ నుంచి అందరినీ కూడా వీలైనంత వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు పంపిస్తున్నారు. ఇప్పుడు